ఏపీలో ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవం దేశ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోతుందన్న సీఎం జగన్. అంగన్వాడీ సంఘాలతో ముగిసిన ప్రభుత్వ చర్చలు 11లో 10 డిమాండ్లు ఆమోదించామన్న మంత్రి బొత్స. ఏపీలో ప్రభంజనంలా సామాజిక సాధికార యాత్ర, నెల్లూరు జిల్లా బస్సు యాత్రలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నేతలు. రాష్ట్ర చరిత్రలో సామాజిక సాధికార యాత్ర నిలిచిపోతుంది, బలహీన వర్గాల కోసం సీఎం జగన్ మాత్రమే ఆలోచిస్తారన్న మంత్రి మేరుగు. జగనన్న పాలనలో ప్రజలకు సంక్షేమం, ఎల్లో మీడియాలో అబద్ధాలు సృష్టిస్తున్నారని మంత్రి రోజా వ్యాఖ్య. కాకినాడ జిల్లా ముమ్మిడివరంలో సామాజిక సాధికార యాత్ర ఈ నెల 29న జయప్రదం చేయాలని ఎమ్మెల్యే పొన్నాడ పిలుపు. కాకినాడకు ముందే వచ్చిన సంక్రాంతి సంబరాలు, నేటి నుంచి జనవరి 11 వరకు మహిళల కోసం కార్యక్రమాలు. చిచ్చు పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదు, ఈనాడు అసత్య కథనాలపై వాలంటీర్ల ఆగ్రహం. నేడు సింగరేణి ఎన్నికలు, 6 జిల్లాల్లో 84 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్. ప్రధాని మోదీని కలిసిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విభజన చట్టాల్లోని అంశాలను అమలు చేయాలని వినతి. తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి ప్రజా పరిపాలన, నేడు దరఖాస్తు ఫారం ఆవిష్కరణ. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అవినీతి పత్రాన్ని విడుదల చేస్తాం, ప్రజలే వారిని దోషులుగా నిలబెడతారన్న మంత్రి వెంకటరెడ్డి. ప్రజాపాలన ప్రోగ్రాంపై నల్గొండలో మంత్రుల సమీక్ష, గతంలో అధికారులతో బీఆర్ఎస్ నేతలు తప్పులు చేయించారు, గత ప్రభుత్వంపై మంత్రి తుమ్మల ఫైర్. దమ్ముంటే స్వేదపత్రంపై చర్చకు రావాలి, కేటీఆర్కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్. ఏపీలో ఓటర్ల జాబితా విడుదలకు గడువు పెంపు, జనవరి 22న ప్రకటించాలని ఈసీ ఆదేశం. అనంతపురం జిల్లా గుత్తిలో చోరీ, రైతు నుంచి డబ్బులు కాజేసిన దుండగులు. పంజాగుట్ట ర్యాష్ డ్రైవింగ్ కేసులో కీలక మలుపు, మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ బదులు పనిమర్శిని చేర్చిన పోలీసులు. ములుగు జిల్లా వెంకటాపురంలో శ్రీరాముని అక్షింతలు ఊరేగింపు, వచ్చే నెల 1 నుంచి 15 వరకు ప్రతి ఇంటికి పంపిణీ. రంగారెడ్డి జిల్లాలో వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డికి బెదిరింపులు, చంపేస్తామంటూ ఫోన్ చేసిన దుండగులు. హైదరాబాద్ హయత్ నగర్లో బాలుడు మిస్సింగ్, నోట్బుక్ కోసం ఇంటి నుంచి వెళ్లిపోయిన విద్యార్థి. మియాపూర్లో మహిళను వేధించిన పోలీస్ సిపిఐ అవినాష్ మహంతికి ఫిర్యాదు, మహిళను వేధించిన ఎస్ఐ గిరీష్ కుమార్ సస్పెండ్. బానిస మనస్తత్వం నుంచి భారత్ బయటపడుతోంది, మన వారసత్వాన్ని గౌరవించాలన్న ప్రధాని మోదీ. కశ్మీర్ కూడా గాజా గతిపడుతుంది, భారత్ పాక్ చర్చించాలన్న ఫరూక్ అబ్దుల్లా. నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ, కీలక అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం. దేశంలో పెరుగుతున్న కరోనా ఉధృతి, వేగంగా విస్తరిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్. శబరిమలలో కొనసాగుతున్న రద్దీ, 5 వారాల్లో 200 కోట్లు దాటిన ఆలయ ఆదాయం. మాతా వైష్ణోదేవి ఆలయానికి భారీగా యాత్రికులు, ఈ ఏడాది 93 లక్షల మంది దర్శనం. ఇస్రో 1 జనవరి మరో ప్రయోగం, జంటల కృష్ణ బిలాలు కనుగొనే లక్ష్యంతో ఎక్స్పోసాట్. ఖేల్ రత్న అర్జున అవార్డు వెనక్కిచ్చేస్తాం, భారత మహిళా రెజ్లర్లు వినేష్ పోగాట్ ప్రకటన.